ఈ రోజు యొక్క కార్యక్రమం మీరందరు ఆవేదన ఆక్రోషం ఆలోచన ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు ఇది ముఖ్యమైనటువంటి సమావేశం. ఈ సమావేశానికి నాతోటి ఇక్కడ విచ్చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి చైర్పర్సన్ అయినటువంటి ధనలక్ష్మి గారికి, అదేవిధంగా నాతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ చీఫ్ ఇంజనీర్ వైఎల్ఎన్ రెడ్డి గారు హెచ్ఎండిఏ, అదేవిధంగా గౌరవ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యూసుఫ్ హుస్సేన్ గారికి, అదేవిధంగా ఈఈ కృష్ణారావు గారికి, డిప్యూటీ అప్పారావు గారికి, గౌరవ కౌన్సిలర్ జగన్ గారికి, ఉపాధ్యక్షులు అదేవిధంగా కమిషనర్ బాబు గారికి, వేదిక మీద అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి అందరికీ పేరు పేరున ఇక్కడ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. గౌరవ పత్రికా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు. మా తల్లులకు అందరికీ కూడా, గౌరవ పెద్దలందరికీ కూడా, గ్రామ పెద్దలకు, యువకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇది పోరాటాలు మొదటి నుంచి కూడా గత 12 సంవత్సరాల నుంచి మీరందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. ఇది వాస్తవంగా ఎవరి పాపమో ఏందో అనేది నేను ఇప్పుడు దాంట్లో పోదలుచుకోవాలి. మనకు కావాలి కార్యరూపం, అదేవిధంగా పని కావాలా. అంతేగాని గతంలో చేసిన వాళ్ళు ఆ మొత్తం 4 కోట్లు 5 కోట్లు పెట్టి జేహెచ్ఎంసి ఎల్బీ నగర్ మున్సిపాలిటీ ఉండే ఆ రోజు, ఆ మున్సిపాలిటీలో 3-4 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చినప్పుడు లైన్లు వేసుకుని అది ఇంకొక 1 కోటి రూపాయలు ఉంటే అది ఆనాడే ఇంతగా ఎవరికి ఇంత చర్చ రాకపోవు, ఈ 12 సంవత్సరాలు పోరాటం కాకపోవు, ఆవేదనలు రాకపోవు, ఆ ముసిలా కలిసిపోయి ఇంకొక 1 కోటి రూపాయలు శాంక్షన్ ఇచ్చుకుని ఉంటే అది అయిపోయేది. కానీ ఆనాడు జరిగినటువంటి పరిస్థితి సరే దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఏదో మనకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో పడేసేసి 8 ఊర్లకు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. దీన్ని మనం అధిగమించాలంటే మీ మనోవేదన, మీ ఆలోచన, మీకున్నటువంటి ఒక సెంటిమెంట్ కానీ, మీకున్నటువంటి ఒక అడ్వైజ్, ఎవరెవరు చెప్పినా ఏది చెప్పినా మన గ్రామస్తులందరూ ఏకతాటిగా, గౌరవ చీఫ్ ఇంజనీర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను వారికి కూడా, నేను నా తరఫున కూడా, మీ తరఫున కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. సార్, అల్టిమేట్ గోల్ ఏంటంటే వీళ్లకు ఎస్టీపీ ఈ ఏరియాలో ఉండొద్దట 100%. నేను కూడా దానికి ఏంటి భావిస్తున్నా, ఇక అంతకన్నా ఎక్కువ నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే దాని మీద నేను ఇవన్నీ టెక్నికల్గా అది ఎట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుందని నాకు తెలిసి తెలియక నేను ఇంకేదైనా మాట్లాడితే మళ్ళీ చూడండి ఎమ్మెల్యే సాబ్ మళ్ళీ ఎస్టీపీ పెడతారట అని చెప్పేసి మళ్ళీ లేనిపోయిన ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్. నాకు ఎక్స్ప్రెస్ చేయాల్సిన పరిస్థితి కూడా ఎందుకు అని అంటే నాకు అల్టిమేట్ ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకం మంచిగా దోమలు కరగకుండా పిల్లలు ఇచ్చినట్టు, పిల్లల చదువుకున్నట్టు, రాత్రిపూట ఒక చేత దోమలు కొట్టుకుంటూ ఒక చేత తినేటట్టు ఇవన్నీ లేకుండా ఉంటే అంతకన్నా సంతోషం నాకు లేదని చెప్పేసి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. మరి మీకు అందరికీ తెలుసు నేను 2009లో గెలిచిన తర్వాత మంచినీళ్ళ వ్యవస్థ చాలా ఇబ్బంది ఉండే కుంట్రూరులో. అన్ని గ్రామాలు ఉన్నాయి. ఆనాడు 27 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి సందర్భంలో, మన హైదరాగర్ మండలం 27 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి సందర్భంలో అన్నిటికన్నా ఎక్కువ ప్రాబ్లం ఉన్నటువంటి కుంట్లూరు మంచినీళ్ళు కూడా లేనటువంటిది. ఇది దోమల బెడద, మురికి, ఈగలు, వౌ దుర్వాసన ఇవన్నీ ఉంటూ కూడా మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో ఆనాడు ఏ గ్రామ పంచాయతీకి కూడా, రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీకి కూడా సివరేజ్ బోర్డు వాళ్ళు అంటే మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఒక గ్రామ పంచాయతీకి నీళ్ళు ఇచ్చినది ఏ ఊరికయ్యా అంటే అంత కష్టపడి మీ అందరి మనోధైర్యంతో ముందుకు పోయి మెట్రో వాటర్ ఇచ్చినటువంటి కుంట్లూరు గ్రామానికి మొదట అని చెప్పేసి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. 250 KL పర్ డే ఇవ్వాలనేది ఒక కార్యక్రమం పెట్టుకొని 100% వీ హావ్ ప్రొవైడెడ్ ఆన్ దట్ డే. ఖచ్చితంగా ఆనాడు మనం ఇవ్వడం జరిగింది. అది ఆర్కే నగర్ అవన్నీ కూడా ఉన్న పరిస్థితుల్లో, సారీ రాజీవ్ కల్పన ఉన్న అవన్నిటి కూడా మనం కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ఊరు ఎంత పెద్ద గ్రామం, ఊరికి ఉన్నటువంటి కూత పెట్టున్నటువంటి ఈ మున్సిపాలిటీకి సంబంధించి దూరంలో ఉన్నటువంటిది కుంట్లూరు అని చెప్పి ఆనాడు చెప్పినాం. మళ్ళీ అటు తర్వాత జిఎంసి అయింది, అయిన తర్వాత అతి దగ్గరే ఉన్నటువంటి ఈ కుంట్లూరుకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఆనాడు మనం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం. 2 విషయాలు లక్ష్మణ్ ఇప్పుడే చెప్పాడు, 2 విషయాలలో అడిగినాం సార్. ఒకటి మంచినీళ్ళు, ఒకటి సివరేజ్. మొత్తం టోటల్గా మా ఊరు నుంచి దాటేసే కార్యక్రమం రెండింటిలో మాట ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలని. ఆనాడే 2009లో నేను ఎలక్షన్ అయిన తర్వాత 2011లో మంచినీళ్ళు ఇప్పేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు ఒక్క మాట మాత్రం దక్కిచ్చాను. ఇంకొకటి పోరాటం పోరాటం చేసి ఆఖరికి ఇప్పుడే మిక్తులు చెప్పారు, ఇప్పుడు మీరు వైస్ చైర్మన్ గారు కూడా చెప్పారు, 100% నేను చెప్తా ఉన్నా. దీనికోసం నేను డిఆర్సీ మీటింగ్లో జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిలో 2 గంటలు ఇట్లనే నిలబడి 2 అవర్స్ నేను స్టాండ్ అయ్యి
ఖచ్చితంగా ఆనాడున్న సవితా ఇంద్రారెడ్డి కానీ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కమిషనర్ కానీ అదేవిధంగా మనకున్నటువంటి ఎవరైతే మన మెట్రో వాటర్స్ ఎండి కానీ వీళ్ళందరూ ఉన్నా కానీ నిలదీసి డిఆర్సీలో మాట్లాడడం జరిగింది. మీరు మాట ఇస్తేనే నేను బయట వెళ్తాను, లేకపోతే పోను, మీ మీటింగ్ కూడా జరగని అని చెప్పేసి నేను 2 అవర్స్ స్టాండ్ బై నిలబడి మాట్లాడడం. చెడు దినం. ఆ రోజు బలవంతంగా మనం పోరాటం చేసినా కూడా మన పైన రుద్ది ఈ రోజుకు 10-12 సంవత్సరాలు గడుస్తూ ఉంది. కుంట్లూరులో ఎక్కడ చూసినా సాయంత్రం అయిందంటే దొంగల బిడద, సాయంత్రం అయిందంటే ఏ గల్లి ఓ ఎక్కడ ఓ ఈడ కూర్చుందామన్నా ఏదన్నా ఊర్లో జనాలు తిరగాలంటే ఎక్కడనో మొత్తం క్లోజ్ చేసుకొని డోర్లు క్లోజ్ చేసుకొని ఉంటారు. సాయంత్రం అయిందంటే రోడ్డు మీద ఒక్కరు ఉండని పరిస్థితి. ఎన్ని సమస్యలు అంటే ఇక్కడ అర్జనవాడ దగ్గరనే ఉంది, అర్జనవాడకు అనుకొని పబ్లిక్ జనావాసాలు ఉన్నాయి. అక్కడ చూస్తే చాలా ఘోరం అన్నమాట. వాసన, దుర్గంధము, దోమలు ఎట్లా జీవిస్తున్నారంటే మనిషి జీవిత కాలము 70-80 ఏళ్ళు బతుకుతాడంటే ఇంకా 5 ఏళ్ళు తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. ఇవన్నీ చూస్తే ఈ 10 ఏళ్ల సంది ఎంత ఘోష కుంట్లూరులో చాలా అనుభవిస్తున్న ప్రజలు. ఈరోజు ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది మాకు ఏ అభివృద్ధి ఏమున్నా కూడా అభివృద్ధితో పాటు ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఈ కుంట్లూరులో ఉన్నటువంటి ఈ మురికినీరు తరలించాలి, ఇవి తరలించాలని ఎన్నో కార్యక్రమాలు ఆ రోజైతే అడ్డం అడ్డుకున్నాం, చేసినాం, ఎదురుగడ్డకాడ పోరాటం చేసినాం, అందరం కలిసి అందరు దూరాలు మొత్తం నిలబడి చేసినా కూడా పోలీసులం బల్మీకి పెట్టి ఊర్లో పడేసింది. నీళ్ళు రోడ్డుకి ఇక్కడికే తీసుకుపోయి మూసిలేమని పోరాటం చేసి ఇక్కడనే స్టాప్ చేసి ఆ చీరలో వదిలిపెట్టడం. ఆ రోజు అలా గడువు తీరిపోయింది, వదిలిపెట్టిపోయారు. పరిస్థితి ఏంది, ప్రభుత్వం పట్టించుకోవాలి. జిహెచ్ఎంసీ ఆ రోజు మున్సిపాలిటీ ఉండే, మనది గ్రామ పంచాయతీ ఉండే, ఆ జిహెచ్ఎంసీ పరిధిలోని వాటర్ అంతా తీసుకొచ్చి 50 కాలనీల నీళ్లు మనమేం పాపం చేసినా మన మీద ఎందుకు వేయాలి? మూసి ఉంది కదా, మూసీలో కూడా వేయాలంటే ఈరోజు గవర్నమెంట్ రూల్ ప్రకారం ట్రీటెడ్ చేసి వేయాలి. వేయాలంటే గవర్నమెంట్ దాని మీద ఏ నిధులు పెట్టి పనిచేయాలి. సగంలో మన నెత్తిలో వేస్తే ఈరోజు కుంట్లూరు ఇబ్రాహీంపట్నం నగరం, ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కుంట్లూరు అతిపెద్ద గ్రామం. ఇక్కడ 15,000 మంది జనాభా. రోజు ఇంతమంది ఎంత ఇబ్బందులు పడుతున్నారు, 10 సంవత్సరాల నుండి రోజు రోజు దినదిన గండంగా ప్రవర్తిస్తారు, దినదిన గండంగా జరుగుతూ ఉంది. ఏం చేయాలన్నా, ఇవ్వరికి పిల్లలు ఇవ్వాలన్నా, ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా, విద్యార్థులు రాత్రిపూట చదువుకోవాలంటే చాలా కష్టం, కరెంటు పోతే కథం పాపం. ఇవి వీళ్ళంతా అభివృద్ధి చెందాలనే దృక్పథంతో చాలా ఇబ్బందులు. ఇక విలేజ్ డెవలప్మెంట్ చూస్తే ఈ నీళ్ళు వచ్చిన తర్వాత ముందు ఇండ్లు చాలామంది కాలనీస్ కొత్త కొత్తగా వచ్చి ఈ ఊరు చాలా బాగుపడుతుంది. సిటీకి ఆనుకొని ఉన్నాం, జిహెచ్ఎంసీకి ఆనుకొని ఉన్నాం. ఇప్పటి వరకు ఎక్కడో రామోజీ ఫిల్మ్ సిటీలో 10,000-20,000 అమ్ముతున్నారు. కుంట్లూరులో ఇప్పటివరకు 3,000-1,500 గజమే. అసలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. ఈ ఊర్లో చాలామంది యువకులు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు ప్లాట్లు అమ్ముకుందామంటే ఒకటి పోదు, అరే కుంట్లూరులో కూడా తీసుకుంటారు అబ్బాయి అని. ఇవన్నీ ఎన్నో సమస్యలు చాలా ఈరోజు చెప్పుకుంటా పోతే లెక్కలేని పరిస్థితులు ఈరోజు కుంట్లూరును పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య. ఈరోజు ఈ సమస్య మీద గతంలో కూడా ఎంతోమంది ఈ దీని మీద ఇక్కడ పడేసిన సందర్భంలో పోరాటాలు చేయడం, అవన్నీ చేయడం, కుంట్లూరు ఈ మురికినీళ్ళు తీసేయడానికి ప్రతి ఒక్కరు కూడా నడుము కట్టి వాలంటరీగా ఎన్నో సందర్భాల్లో వచ్చారు. ఇప్పుడు కూడా ఈ పోరాటం చేస్తేనే మనం ముందుకు పోతుంది. ఇంకా కూడా అధికారులు ఈరోజు అంత పెద్ద కార్యక్రమాన్ని 2009లో కూడా ఎమ్మెల్యే గారు చాలాసార్లు ఏ విలేజ్కు సంబంధం లేకుండా ట్రీట్మెంట్ ప్లాంట్ మునిసిలో పెట్టినా కూడా ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి. అక్కడ మా ఊరికి దూరంగా తీసుకుపోయి గౌరీలో కప్తారో ఎక్కడ కప్తారో గ్రావిటీ ప్రకారం ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు రావడం ఇంతటి మహత్తర కార్యక్రమానికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు పోరాడి పోరాడి మన కేటీఆర్ గారు నొప్పించి మొన్న పాడసింగారం లాజిస్టిక్ పార్క్ వద్ద గొప్పగా అనౌన్స్ చేసాడు. కుంట్లూరు వాళ్ళ బాధలు మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, చాలా సందర్భాల్లో చెప్పిండు. సంవత్సరం నుండి నా ఎంబడి పడుతుండు, ఖచ్చితంగా ఈ ఊరు సమస్య తీరాలని కేటీఆర్ గారు 33 కోట్లు అంచనా వేశారు. ఆ 33 కోట్లు కాదు, ఇంకా 33 కోట్లు ఇస్తా, ఈ కుంట్లూరు సమస్య తీరాలి, దోమల సమస్య తీరాలని అక్కడ ప్రకటన చేసిండు. మనందరం కూడా టీవీలో చేసినాం. దానికి వారికి అందరికి కూడా మనం కేటీఆర్ గారికి మనము ఈ గ్రామం తరఫున రుణపడి ఉన్నాం. ఈ ఎమ్మెల్యే గారు ఆ రోజు చెప్పిన ప్రకారం ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే గతంలో కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి, ఫిల్టరు అవి 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 అని. ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులను తీసుకొచ్చి ముందర కూర్చొని మన పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఈ కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈరోజు జిహెచ్ఎంసీ మన హెచ్ఎండి అధికారి
చీఫ్ ఇంజనీర్ వేలన్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు, వారు కూడా మనందరి సమస్యలు తీసుకొని ఈ గ్రావిటీ ప్రకారం అనుకోండి వాళ్ళ టెక్నికల్ ఒపీనియన్ మొత్తం ఇస్తారు కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సహకరించి ఎమ్మెల్యే గారు ఇంత మంచి చక్కటి కార్యక్రమం పెట్టినందుకు ఈ కార్యక్రమం ఈ కుంట్లూరు బాగా ఇకనైనా ముందు పడుతుంది అనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇది చివరి వరకు కూడా కొనసాగే వరకు ప్రతి ఒక్క యువకుడు కూడా ప్రతి ఒక్క గ్రామ ప్రజలు కూడా సహకరించి ముందుకు తీసుకుపోయినట్టయితే ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈ గ్రామం తరఫున ఇప్పుడు కాదు మరి మీరు ఎప్పుడు నిలబడ్డా కూడా మీ ఎంబడి ఈ సమస్య సాల్వ్ అయితే మీకే పూర్తి మద్దతు చేశామని తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మంచిరెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.